వంటింటి చిట్కాలు. కోడి మాంసం, రొయ్యలు సహజంగా నీచు వాసన వస్తూ ఉంటాయి. వండే ముందు వీటిని కొంచెం పసుపు రాసి ప్రక్కన ఉంచి ఆ పైన వండితే వాసన పోతుంది. ఆమ్లెట్ కోసం గుడ్డు గిలక్ కొట్టినప్పుడు అందులో ఒక స్పూన్ శనగపిండి వేసి కలిపి చూడండి. ఆమ్లెట్ చక్కగా పొంగుతుంది. ఇంట్లో ఫ్రిడ్జ్ లేని వారు పచ్చిమిరపకాయలను వారానికి పైగా ఏమాత్రం చెడిపోకుండా ఉంచే ఓ చిట్కా ఉంది. శుభ్రమైన గాజు సీసాలో మిరపకాయల్ని తడి లేకుండా తుడిచేసి అందులో ఓ టేబుల్ స్పూన్ పసుపు పొడి చల్లి మూత బిగించి ఉంచండి. వారమైనా మిరపకాయలు ఏమాత్రం చెడిపోవు. గోధుమ పిండి, శనగపిండి, బియ్యపిండి నిల్వ ఉంచామంటే చాలు, పురుగులు పట్టేస్తాయి. అయితే ఓ మంచి గుడ్డ ముక్కలో ఓ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూటలా కట్టి పిండి ఉన్న డబ్బాలో వేసి చూడండి, పురుగులు పట్టవు మరి. ప్లాస్టిక్ టిన్లో కొంత వనస్పతి అడుగున మిగిలిపోయి తీసేందుకు రాక ఇబ్బంది పెడుతూ ఉంటే బాగా మరిగే నీటిని ఆ డబ్బాలో పోయండి. వనస్పతి అంతా కరిగి నీటిపైకి వచ్చేస్తుంది. నీరు చల్లారాక వనస్పతి నీటిపైన తెట్టులా కడుతుంది. మీరు తేలికగా తీసుకుని వాడుకోవచ్చు.